ప్రఖ్యాత పురుగుల మందుల కంపెనీ అయిన ఎఫ్ఎంసి కంపెనీ కరోనా విపత్కర పరిస్థితుల్లో రైతు సోదరులకు అండగా 3 టన్నుల ఫేర్జేరా గుళికలను, 200 లీటర్ల బెనీవియాను మరియు 60,000 మాస్కులను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తున్నట్లు కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం హెడ్ డాక్టర్ టి శ్రీనివాస్, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రసాద్ బాబు తెలియజేశారు. ఎఫ్ఎంసి కంపెనీ వారి బెనీవియాను మిరప పంట ప్రారంభ దశలో వాడడం ద్వారా అన్ని రకాల రసం పీల్చే పురుగులను, నమిలి తినే పురుగులను నివారించడంతో పాటు ఆరోగ్యవంతమైన అధిక దిగుబడిని పొందవచ్చని డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. మొక్కజొన్న విత్తన శుద్ధి మందులను మిరప పంటపై పిచికారీ చేయకూడదని హెచ్చరించారు. అనంతరం మిరప పంటలో బెనీవియా అభిప్రాయ సేకరణలో పాల్గొన్న రైతులను జనవాసి కృషి విజ్ఞాన కేంద్రం హెడ్ డాక్టర్ టి శ్రీనివాస్ లక్కీ డిప్ ద్వారా విజేతలను నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో జనవాసి కృషి విజ్ఞాన శాస్త్రవేత్తలు, ఎఫ్ఎంసి కంపెనీ ప్రతినిధులు సింహాచలం నాయుడు, లక్ష్మీరెడ్డి, సాదిక్, మల్లికార్జున్ రెడ్డి ఇతరులు పాల్గొన్నారు. సో రైతు సోదరులకు ముందు శాస్త్రజ్ఞులు కానీ మేము కానీ యూనివర్సిటీ సైంటిస్ట్ కానీ ఏమి మనందరమే కూడా రైతులకు మేము ఇటువంటి ఈ కరోనా కాలంలో డైరెక్ట్గా హెల్ప్ చేయలేము కాబట్టి ఇండైరెక్ట్గానే మేము చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చి ఆ రోజు మేము జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి మన ప్రోడక్ట్ వాళ్ళ ప్రోడక్ట్ ఎవరైతే తీసుకుంటున్నారో సో వాళ్ళ రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా అందరికీ ఇవ్వలేము కాబట్టి ఒక లాటరీ పద్ధతిలో సెలెక్ట్ అయినటువంటి 10-20 మందితో వాళ్ళ తరఫున ఏదో కొన్ని వాళ్ళ మందులు రైతులు కష్టంగా చేసి అలా అదేవిధంగా కొత్త కొత్త రకాలుగా బెనీవియా అని ఇట్లాంటి కెమికల్స్ అన్ని మీకు మార్కెట్లోకి వస్తూ ఉన్నాయి, రికమెండ్ చేస్తున్నాం. సో వీళ్ళు కొత్త కెమికల్స్ తీసుకుని రైతులకి ఈ చీడపీడల నుంచి మనకి ఎక్కువ ఇబ్బందులు లేకుండా ఉండేదానికి వీళ్ళు దోహదపడుతున్నారు. మేము కూడా ఏంటంటే మీకు అభివృద్ధి చెందడానికి మేము కూడా కొత్త కొత్త వెరైటీస్ ఇట్లాంటి కెమికల్స్ వచ్చినప్పుడు ప్రాపర్గా రికమెండేషన్ ఇవన్నీ చేయడం జరుగుతుంది. సో అందుకనే అంటాను అన్ని అందరూ ఎవరైతే వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయంలో కృషి చేస్తున్నారో అందరూ కలిసి ప్రయాణం చేసినట్లయితే రైతులకు ఎక్కువ సేవ చేసేదానికి అవకాశం ఉంటుంది. మీరు అందరూ గమనించారో లేదో ఈ ఆందోళన నుంచి చాలా ఇబ్బందులు పెడతా ఉంది మనకు వైరస్ అనేది. శానిటైజ్ కానీ తరచుగా చేసుకుంటూ ఉండాలి. ఆల్రెడీ గవర్నమెంట్ కొరాజిన్ ఈ బెనీవియా అలాగే ఇంకోటి ఈ కార్యక్రమం ద్వారా వారి బెనీవియా ఎదుగుతల్ని ఈ రైతుల దగ్గర నుంచి వారి యొక్క ఫీడ్బ్యాక్ ఈ